హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. ఈ బ్లాగ్ వచ్చేసి సద్దుల బతుకమ్మ రోజు బ్లాగ్ అన్నమాట. మాకు వర్క్ చేయడానికి ఒక మామయ్య వస్తాడు. తనైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే వచ్చిండు. అదంతా ఊడ్చేసి కడుగుతూ ఉన్నాడండి పైప్తో. ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి పైప్తోటే కడుగుతాం. ఇంకా చెట్లకి కూడా నీళ్లు పడతాడనమాట. ఇంకా తెల్లారిపోయింది కదా, నేను లోపల నుంచి గిన్నెలన్నీ బయట వేసేసుకొని అవన్నీ తోమేసుకున్నాను. ఇంకా ముగ్గైతే వేసుకోవాలి. మార్నింగ్ టైంలో 6 o'clock అయితే అవుతుంది. మొత్తం తెల్లారిపోయింది. ముగ్గైతే వేసుకొస్తూ ఉన్నాను. ఇక్కడ రేకుల కింద వేసుకోవాలి. ఇంకా అక్కడ బయట గేట్ దగ్గర కూడా వేసుకుంటా. సద్దుల బతుకమ్మ కదండి ఈరోజు, అందుకోసం కొంచెం స్పెషల్గా వేసుకుందామని చెప్పేసి వేస్తూ ఉన్నాను. కాకపోతే లైట్ పింక్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది ఇక్కడ పెయింట్. అసలు ఎంత మంచిగా వేసినా కనబడదన్నమాట ముగ్గు. ఇంకా ఇక్కడ సింపుల్గానే వేసుకున్నా. గేట్ దగ్గర మాత్రం మంచిగా వేసుకున్నా అన్నమాట. ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చిన గిన్నెలు బయటేసి మార్నింగే తోమేసుకున్నా కదా. ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేయలేదు. ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే నైటు గునుకపు కట్టలు కట్టి రంగులు రింపి పెట్టేసుకున్న, ఇంకా పట్టుకుచ్చుల పువ్వు ఉంటుంది కదా, దానిని మంచిగా కట్టలు కట్టేసి పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ మనం బతుకమ్మ పేర్చే టైంలో మంచిగా ఈజీగా బతుకమ్మ పేర్వడానికి ఉంటుందని చెప్పేసి రెడీగా పెట్టేసుకున్నా. నైటు 12 వరకు ఆ వర్క్ అంతా అయిపోయింది కాబట్టి స్టవ్ అంతా క్లీన్ చేసుకోలేదు. ఇంకా మార్నింగ్ అయితే నా వర్క్ మొత్తం అయిపోయింది. ఇప్పటికీ బయట వర్క్ మొత్తం అయిపోయింది, ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ కూడా అయిపోయినాయి అనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన వేప చెట్టు కిందకైతే వేప పుల్లతో పళ్ళు తోముకుందామని చెప్పేసి మా బాపు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పళ్ళ పుల్లతోటే తోముకునేవాడు. బాపు అంటే మా డాడీ అండి, మేము బాపు అని పిలుస్తాము. అయితే ఇంకా నేను పెళ్ళై ఇక్కడికి అత్తగారింటికి వచ్చేంత వరకు కూడా మా బాపు పళ్ళ పుల్లతోటే తోముకునేవాడు మొన్నటి వరకు కూడా. ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ అవుతుంది అంతే బ్రష్ చేసుకోబట్టి. ఇప్పటికి కూడా షుగర్ బీపీ ఏమీ లేదండి మా బాపుకైతే. ఈ వేప పుల్లతో పళ్ళు తోముకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా మీకేం పల్లెటూరు వాతావరణం గుర్తుకొచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఇలా పళ్ళ పుల్ల కానీ బ్రష్ కానీ వేసుకున్నామంటే పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వేసుకుంటూ ఉంటాం కదండి. నాకు చాలా ఇష్టం అన్నమాట. నా మ్యారేజ్ కాకముందుకు మా ఫ్రెండ్స్ అందరు ఉండేవాళ్ళు. ముచ్చట పెట్టడానికే నేను బ్రష్ వేసుకొని వెళ్ళేదాన్ని. 1 అవర్ ముచ్చట పెట్టి ఆ తర్వాత వచ్చి ఫ్రెషప్ అయ్యి టీ తాగేదాన్ని. అమ్మ చాలా ఒప్పడేది ఎంతసేపు మాట్లాడుతూ ఉంటామని చెప్పేసి. అవన్నీ గుర్తుకొస్తాయి కదండి. ఇక్కడ అలాగే మా పక్కన చెల్లె అన్నమాట మాట్లాడుతూ ఉంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అన్నమాట, పండగకు వస్తారు కదా, అట్లా మాట్లాడుకుంటూ ఇలా నేను ఫ్రెషప్ అయితే అయిపోయాను. ఇంట్లోకి వచ్చి టీ అయితే పెట్టిన. ఇంకా టీ తాగిన తర్వాత బతుకమ్మ అయితే వేరవాలి. పిల్లలకి కూడా పాలు వేడి చేసిన అన్నమాట. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదిగో నేను అయితే టీ తాగుతున్నాను. ఇంకా క్లీనింగ్ వర్క్స్ మొత్తం అయిపోయినాయి. ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా బతుకమ్మ అయితే పేరవాలి. పనులు అయితే చాలా ఉన్నాయి. టీ తాగిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇదిగో పువ్వులు అయితే రెడీగా ఉన్నాయి. బతుకమ్మ అయితే వేరవాలి. నైట్ పడుకునేసరికి 1 అయింది ఆ కలర్స్ అన్ని రింపి. ఇంకా తొందరగా స్టార్ట్ చేస్తేనే తొందరగా పేరవడం అయిపోతుంది. టైం ఎంత అవుతుంది? 9 వరకు స్టార్ట్ చేయాలి తొందరగా. అలా స్నానం చేసిన తర్వాత గడపల పైన ముగ్గు వేసుకున్నా కదా, పూజ కూడా చేసేసుకున్నా. పూజ చేసుకొని ఇంకా వంట చేసి అక్కడ పెట్టినామనుకోండి వాళ్ళు తింటారు కదా ఇంట్లో వాళ్ళు, ఇంకా మనం బతుకమ్మ పేర్చుకోవచ్చు. అందుకని చెప్పేసి రైస్ పెడుతూ ఉన్నానండి. బీరకాయ కర్రీ చేద్దామని బీరకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నా.
ఇక్కడ వంట చేయడం స్టార్ట్ చేసేసిన ఇంకొక పక్కన చింతపండు కూడా నానబెట్టిన నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నానండి. అమ్మ కూడా అట్లనే చేసేది, అత్తమ్మ వాళ్ళు కూడా అట్లనే చేస్తారు. బతుకమ్మకి నైవేద్యంగా పులిహోర పెరుగన్నం అయితే కంపల్సరీ పెట్టాలి. అందుకోసం చింతపండు రసాన్ని అయితే నానబెట్టుకొని ఇలా తీస్తూ ఉన్నాను. బీరకాయ కర్రీ ఉడికిన తర్వాత ఈ రసాన్ని స్టవ్ మీద పెట్టేశాను అనుకోండి, అదే మరుగుతూ ఉంటుంది. ఇంకా కరివేపాకు, ఉప్పు, పసుపు అవన్నీ వేసి, మిరియాల పొడి అవన్నీ వేసి మరిగించుకుంటే తర్వాత తాలింపు పెట్టేసుకోవచ్చు, బతుకమ్మ పేర్చిన తర్వాత కూడా. అందుకని చెప్పి దీనిని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా పులుసు మరిగింది, తాలింపు కూడా పెట్టేసిన అండి. ఇంకా నా వంట పని కూడా కంప్లీట్ అయిపోయింది. పులిహోర దద్దోజనానికి వైట్ అన్నం వండినా కదా, దాన్ని కొంచెం పక్కన తీసుకున్నా. ఇంకా మిగతాది అయితే వాళ్ళు తినేయచ్చు, పులిహోర కలుపుకుంటా తర్వాత అందుకని చెప్పేసి. ఇంక ఇక్కడ పూలు అయితే కట్ చేస్తూ ఉన్నానండి. పూలు కట్ చేసుకొని వెళ్ళి ఇంకా బతుకమ్మ అయితే పేర్చుకోవాలి. మీరందరూ ఎలా పేర్చుకున్నారు, పండగ ఎలా జరుపుకున్నారు, హ్యాపీగా జరుపుకున్నారా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా అన్ని పూలు అయితే సిద్ధం చేసి పెట్టేసుకున్నా, ఇంకా బతుకమ్మ అయితే పేర్వాలి. హలో అండి, ఇదిగో ఫ్లవర్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నా. హాయ్ అండి, బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఓకేనా? ఇదిగో నా ఫ్లవర్స్ అన్నీ చూసారు కదా, ఇప్పుడైతే బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నా. ఓకే నా ఫ్రెండ్స్, వంట కూడా అయిపోయింది. బీరకాయ కర్రీ చేసిన వంట కూడా అయిపోయింది, పులిహోర చేసిన, ఇంకా బీరకాయ కర్రీ కూడా అయిపోయింది. వైట్ రైస్ వండిన, ఇంకా పెరుగన్నం కోసం అయితే రైస్ ఉడికించిన తర్వాత పక్కకు పెట్టేసిన. పులిహోర కలుపుదామని కూడా మేము తిన ముందుకే రైస్ అనేది పక్కకు పెట్టేసిన. పులిహోర అయితే తర్వాత కలుపుతా, ఈ బతుకమ్మ వేరవడం అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఓకేనా, ఇంకా స్టార్ట్ చేద్దాము బతుకమ్మని. అయితే ఇలా బతుకమ్మ పేర్వడానికైతే కూర్చున్నాను కదండి, అన్నీ సిద్ధం చేసుకొని. పాపనేమో ఇంటికి వెళ్ళింది జమ్మికుంటకి, అక్కడ కూడా ఇల్లు తుడిచి దీపం పెట్టేసి చిన్నగా బతుకమ్మ పేర్చొద్దామని చెప్పేసి వెళ్ళిందనమాట. ఇంకా నేనైతే బతుకమ్మ పేర్చుకుంటూ ఉన్నానమాట. ఒకదాన్నే పేర్చుకున్నానండి, కొంచెం సగానికి వచ్చేసరికి పిల్లలైతే వచ్చారు, వచ్చి నాకు హెల్ప్ చేశారు. ఫస్ట్ గుమ్మడాకులు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసేసుకొని ఫస్ట్ పువ్వు అయితే తంగిడి పువ్వుతో స్టార్ట్ చేస్తారు. ఎవరైనా కూడా ఫస్ట్ వరుస తంగిడి పువ్వుతో పేర్చిన తర్వాత నెక్స్ట్ మన ఇష్టం ఉన్న కలర్స్ కానీ మన ఇష్టం ఉన్న పువ్వులతో మనము బతుకమ్మనైతే పేర్చుకోవచ్చండి. ఇట్లనైతే మనం పద్ధతిగానైతే భావిస్తూ ఉంటారనమాట పెద్దవాళ్ళు. చిన్నప్పుడు అమ్మ బతుకమ్మ పేర్చినప్పుడు అమ్మ చుట్టూ అక్క అన్న నేను కూర్చొని పూలు అందిస్తూ ఉండేవాళ్ళము, నాకు అదే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మన పిల్లలు మనకు అందిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇదిగో బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది పేర్వడం. రెండు బతుకమ్మలు, ఒకటి చిన్న బతుకమ్మ, ఒకటి పెద్ద బతుకమ్మ, ఇలానైతే పేర్చిన అండి. నా బతుకమ్మ ఎలా కుదిరింది, ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఎప్పుడైనా ఇంతే హైట్తో పేరుస్తాను.
ఇలా బతుకమ్మ పేర్చడం అయిపోయిన తర్వాత గుమ్మడిపూ గౌరమ్మ పెడతాం కదండి లాస్ట్లో, ఆ గౌరమ్మకైతే కుంకుమ బొట్టు పసుపు బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కూడా కుంకుమ పెట్టుకొని ఈ బతుకమ్మలని దేవుని ఫొటోస్ దగ్గర పెట్టేసుకోవాలి. ఒక పీట కొన్ని నీళ్ళు చల్లి పీట పెట్టేసుకొని ఆ పీట మీద ఈ బతుకమ్మలను అయితే పెట్టాలి. కరెక్ట్ టైము రెడీ అయ్యి బతుకమ్మ ఆడుకోవడానికి వెళ్దామనేసరికి ఫుల్ వర్షం అండి. 1 అవర్ ఫుల్గా కురిసింది వర్షం. ఇంకా ఇంట్లోనే సైలెంట్గా కూర్చున్నాం. ఇంకా వర్షం తగ్గిన తర్వాత బయలుదేరుతున్నాం. అప్పటికే 7:15 అవుతుంది టైము. మొత్తం చీకటి పడిపోయింది. వాటర్ చూసిరు కదా రోడ్డుపైన ఎలా ఉన్నాయో, అసలు ఘోరంగా అనిపించింది అన్నమాట. అస్సలు మంచిగా అనిపించలేదు. ఆ రోడ్డుపైన నడవడానికి రావట్లేదు. మొత్తం వాటర్ వాటర్గా ఉన్నాయి. ఇంకా మళ్ళీ వర్షం వచ్చేటట్టు కూడా ఉంది. ఇంకేదో వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్ళి ఒక 1 అవర్ అయితే ఆడుకొని మళ్ళీ తడిచి అయితే రిటర్న్ అయితే వచ్చేసినాం. అక్కడ ఒక 2-3 పాటలకి డ్యాన్స్ చేసి ఆడుకుందాం అనేసరికి వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. చూసిరు కదా వర్షం ఎలా కురుస్తూ ఉందో. మొత్తం తడిచినాం అక్కడే. ఇంకా గౌరమ్మని అయితే అందరం పంచుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా పసుపు కుంకుమ అందరం పెట్టుకుంటూ ఉన్నాము. సత్తుపిండిని కూడా వాయనం ఇచ్చుకున్నాము తొందరగా. ఇంకా బతుకమ్మలకి క్రొవత్తులు వెలిగించినాం. ఇంకా నిమజ్జనం చేద్దాము. ఆడుకునేటట్టు లేదు. వర్షం అయితే ఎక్కువ అయ్యేటట్టు ఉంది. ఎక్కువ తడిచిపోతామని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నామండి. అంతలోపు బాబు అయితే వచ్చిండు. బాబు తీసుకెళ్ళిండు నిమజ్జనం చేయడానికి. అయితే మాకు పక్కనే ఉంటుంది చెరువు, కట్టకి పక్కన ఉంటుంది అన్నమాట. ఆ చెరువులో నిమజ్జనం చేసి ఇంకా రిటర్న్ అవ్వడమే. ఈసారి బతుకమ్మ పండుగ ఇలా జరిగిందండి. మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పమని చెప్పినా కదా. ఓకే నా ఫ్రెండ్స్, మా సద్దుల బతుకమ్మ వ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చితే కనుక కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, త్వరగా చూసేయచ్చు. మళ్ళీ సంవత్సరం వరకు బతుకమ్మ పండుగ కోసం వెయిట్ చేయడమే. వచ్చే సంవత్సరమైనా మంచిగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి. అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.